చాలామంది చిన్న చిన్న పుస్తకాలు చదువుకోవడానికి ఇబ్బంది పడిపోతూ ఉంటారు. లక్ష్మీపార్వతి గారు, నేను రాసిన పుస్తకం లక్ష్మీపార్వతి గారు పరిశోధన, నందమూరి లక్ష్మీపార్వతి ఎంబీఏ ఎంఫిల్ పిహెచ్డి, డిలీట్ పట్టా కోసం నన్నయ్య విశ్వవిద్యాలయం మేడం ఇది. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ సబ్మిట్ చేసిన పుస్తకం అది. దాని మీద మొన్న జనవరి 21వ తారీఖు గవర్నర్ గారి చేతి మీదుగా డిలీట్ అనుకున్నాను. ఫస్ట్ పర్సన్, ఫస్ట్ ఉమెన్, ఫస్ట్ ఉమెన్ ఆంధ్రప్రదేశ్లో డిలీట్. ఓ మై గాడ్, ఇదంతా మీరు రాసిందే? నేను రాసిందే, 500 పేజీల పైనే ఉంది. సాహిత్యం, వివిధ ప్రక్రియలు, జీవిత చరిత్రల స్థానం అంటే సాహిత్యంలో వర్గీకరణ, సాహిత్యంలో వివిధ ప్రక్రియలని ఉంటుంది. అంటే నాటకం ఒక ప్రక్రియ, కవిత్వం ఒక ప్రక్రియ, వాటిని ప్రక్రియలు అంటారనమాట. వాటిని పరస్పర సంబంధం, వచన కవిత్వం ఒక ప్రక్రియ, పద్య సాహిత్యం ఒకటి, ఇట్లా ఇవన్నీ ప్రక్రియలు అంటారు. అలాంటిదే ఆధునిక సాహిత్యంలో జీవిత చరిత్రలు కూడా ఒక ప్రక్రియగా తీసుకున్నారనమాట. లైఫ్ హిస్టరీస్ ఆధునిక చరిత్రలో వస్తుంది, ఆధునిక సాహిత్యంలో వస్తుంది, వస్తుంది. ప్రజానేతల జీవిత, ప్రజానేతల పరిపాలన పథకాలు అంట. నీకు పాలిటిక్స్ ఇది మాకు కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చెప్పండి. సరే, మీరు అందరూ వచ్చినాయి ఇందులో. మీకు సామాజికవేత్తలు వస్తారు, లిటరీ పర్సన్స్ వస్తారు, అలాగే కళాకారులు వస్తారు, ఘంటసాల ఇలాంటి సావిత్రి గారు లాంటి జీవితాలు వాళ్ళవి వస్తాయి, ఎన్టీఆర్ గారు, అక్కినేని గారు అటు కళారంగం నుంచి వస్తారు, మళ్ళీ ఎన్టీఆర్ గారు ఇటు రాజకీయ జీవితం నుంచి వచ్చారు. అలాగే మనకి టంగుటూరి ప్రకాశం పంతులు గారి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి వరకు కూడా పొలిటీషియన్స్ వస్తారు. సంఘ సంస్కర్తలుగా రాశారు, చూశారు వాళ్ళని, సంఘ సంస్కర్తలుగా చూశారు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు. కాదు కాదు, వీళ్ళు ప్రజానేతలు. అంటే ప్రజానేతలు అంటే పరిపాలకులుగా డిఫరెంట్ ఉంటుంది. అందులో మళ్ళా సంఘ సంస్కర్తల క్రిందేమో కందుకూరి వీరేశలింగం గారు, రాజా రామ్మోహన్ రాయలు గారు ఉన్నారు కదా, అలాగా వాళ్ళు వస్తారు. మన గురజాడ కూడా సంఘ సంస్కర్త క్రిందకే వస్తారు చెప్పాలి అంటే. తర్వాత పింగళి వెంకయ్య గారు, జెండా రూపకల్పకర్త, ఇలాంటి వాళ్ళు వస్తారు. అలాగే ఇక మన ఇంజనీర్స్ విశ్వేశ్వరయ్య, మోక్షగుణ విశ్వేశ్వరయ్య, తర్వాత మన తెలుగు సాహిత్యానికి బాగా కృషి చేసి నిలబెట్టిన పాశ్చాత్యులు సిపి బ్రౌన్, సిపి బ్రౌన్ రాశారు. ఎక్కడ తీసుకున్నారు ఇన్ఫర్మేషన్ అంతా? అదే అది చూడండి, బుక్స్ ఎన్ని. సో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో అబ్జర్వ్ చేసి ఉంటారు మమ్మల్ని, ఈమెకి ఏమిస్తే కరెక్ట్ అని తీసుకొచ్చి పుస్తకాలు అకాడమీలో పడేసారు మమ్మల్ని. కరెక్ట్ అయ్యి ఉండొచ్చు, పైగా ఎక్స్టెన్షన్ ఇచ్చుకుంటూ పోతున్నారు కంటిన్యూస్గా మీతో ఆ పని చేయించుకుంటూ పోతున్నారు. నాకు అదే నరసింహరావు గారు, నాకు ఫస్ట్ నుంచి ఈ పుస్తకాలే నా ఫ్రెండ్స్, అందుకే నాకు బయట ప్రపంచం కలవటం కూడా చేత కాదు, ఇబ్బందిగా కూడా ఉంటుంది నాకు. కానీ అలాంటి చాలా పిరికిదాన్ని కూడా ఒకప్పుడు, కానీ పరిస్థితులు మొండితనాన్ని నేర్పిస్తాయని. నా పరిస్థితులు నేను నిలబడకపోతే పడిపోయేదాన్ని ఆ టైంలో, నాకు తెలుసు. వాళ్ళు వేసిన అబద్ధాలు అపనిందలే నిజమని నమ్మించేవాళ్ళు నేను లేకపోతే. చాలా తట్టుకున్నారు ఆ టైంలో. నేను తట్టుకున్నానంటే నాకు ఫిలాసఫీ కూడా, నా ఫస్ట్ లైఫ్లో నాకు ఫిలాసఫీ నాకు స్నేహితులు అయ్యింది నిజం చెప్పాలంటే. ఎందుకంటే నా జీవితం చాలా చిన్నప్పటి నుంచే కష్టాలే, నా 17 నుంచి ఆల్మోస్ట్ కష్టాలే చూశాను నేను. ఇష్టం లేని జీవితంతో గడపాల్సి వచ్చింది. మొదటి వివాహం అలా జరిగింది. జరిగితే ఇక మా బాబు పుట్టిన తర్వాత నేను ఇంకా ఇక ఆధ్యాత్మిక జీవితంలోకి వెళ్ళిపోయాను. చాలామంది ఇప్పుడు ఈ పొలిటికల్ లైఫ్లోకి మీరు వచ్చిన తర్వాత మీ మొదటి లైఫ్ గురించి, మొదటి మ్యారేజ్ గురించి చాలా 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 నెగిటివ్గా ట్రోల్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఇష్టం ఇప్పుడు ఆయన మీ ఫస్ట్ హస్బెండ్ ఫొటోస్, వీడియోస్, మీరు ఆయన కూర్చోని ఇమేజ్ కొన్ని వీడియోలు పెట్టి ట్రోల్స్ చేస్తూ ఉంటారు. ఏముంది అందులో, భార్యాభర్తలు కూర్చోడు అందులో తప్పే ఉంటుంది. అంటే ఇక్కడ కూర్చొని మృదంగం, దాంట్లో ఏదో ఒక లోపం చూపించాలనే ప్రయత్నం వాళ్ళది. కానీ ఏ లోపం లేని జీవితం నాది. ఎందుకంటే నాకు చాలా ఓపెన్ బుక్ నాది, తెరిచిన పుస్తకం లాంటిది నా జీవితం. ఒక్క రహస్యం కూడా నాకు తెలియదు, ఎందుకు దాచాల్సినంత రహస్యాలు కూడా. చాలా పెద్దవాళ్ళు మేడం, మాకంటే చాలా పెద్దవాళ్ళు, చాలా జీవితాన్ని చూశారు. అవును. సో మీరు మాట్లాడడానికి కూడా నాకు పర్సన్ లేని ఒక లోన్లీ సిచ్యువేషన్లో నేను ఉన్నాను, పుస్తకాలతోటే ఉంటాను. అవును. మొదటి హస్బెండ్ అలాగే ఉన్నారు, ఆయన ఎన్టీ రామారావు గారు మరణించిన తర్వాత కూడా అలాగే ఉన్నారు.
వాళ్ళతో ఎప్పుడైనా మాట్లాడే ప్రయత్నం కానీ వాళ్ళు మీకు మాట్లాడడం కానీ అలాంటిది ఏం లేదా ఇప్పుడు? ఎవరు మీ మొదటి హస్బెండ్? వాళ్ళ పిల్లలు బాగుంటారు. పిల్లలు మొదటి నుంచి నాతో బాగానే ఉంటారు. నేను ఎన్టీఆర్ గారిని పెళ్లి చేసుకున్నప్పుడు కూడా ఆ పిల్లలు సపోర్ట్ చేశారు నన్ను. ఎందుకంటే వాళ్ళ తండ్రి ఏంటో వాళ్ళకి తెలుసు కనుక చెప్పాలంటే ఒక మాట. ఇప్పుడు నేను ఇక చనిపోయిన వాళ్ళ గురించి మాట్లాడదలుచుకోలేదు. నా సంస్కారం కూడా అది కాదు. ఆయన కూడా చనిపోయారు. ఎప్పుడు చనిపోయారు ఆయన కూడా. వాళ్ళ గురించి మాట్లాడిన కానీ బట్ నేనైతే చాలా విరక్తి చెంది ఆ జీవితము ఒక ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్ళిపోయాను. శంకర అద్వైతం అంటే నాకు చాలా ఇష్టం. అందుకే భజగోవింద వ్యాఖ్య రాశాను సంస్కృత శ్లోకాలకి. నేను తిరుపతి దేవస్థానం నాకు ఆ బుక్ ప్రింట్ చేసి ఇచ్చారు స్వయంగా. ఫస్ట్ మొదటి ప్రతి స్వామివారి పాదాల ముందే పెట్టి పూజ చేయించాము. చేసి అట్లా నా జీవితం ఇంత నియమబద్ధంగా ఇలాంటి మంచి మార్గంలో నడుస్తూ వస్తుంది. ఈ మార్గాన్ని ఎవరైనా పరిశీలిస్తున్నారా? పరిశీలించినా తెలియనట్టుగా నటిస్తున్నారు. ఇప్పుడు నాలో చెడు భావాలు ఉంటే నేను ఇంత సాధించగలను? అసలు నా ఆలోచన భిన్నంగా ఉంటే నేను బయట సమాజంలో ఎంత తేలికైపోయి ఉండేదాన్ని కదా. కానీ నా మార్గం, నా సిద్ధాంతం ఒక్కరోజు కూడా నేను మార్చుకోలే. నా అలవాట్లు మార్చుకోలే. బాల్యం నుంచి నేను మాంసాహారిని కాదు. నేను బాల్యం నుంచి శాకాహారిని, శుద్ధ శాకాహారిని. ఆయన శుద్ధ మాంసాహారి. మా ఇద్దరికి ఈ ఆహారంలో పూర్తి భిన్నం. ఆయన ఆయన కోసం నేర్చుకున్నాను తర్వాత వంట. తర్వాత కాఫీ టీలు తాగను నేను. నా జీవితం చెప్తున్నాను, నియమబద్ధమైన జీవితం. పొద్దున్నే వాకింగ్, అలాగే చాలా తక్కువ ఆహారం తింటాను. అలాగే ఎప్పుడు చెడు ఆలోచన నా మనసుకు రాదు. ఎప్పుడు అసలు నెగటివ్ అంటూ రానివ్వను నేను. పాజిటివ్గానే ఉంటుంది. నేను ప్రతి మనిషిలో మంచిని చూస్తాను నరసింహరావు గారు. ఆఖరి చంద్రబాబు మీద నాకు ద్వేషం ఏమి ఉండదు. ఎప్పుడు ద్వేషం వేరు, కోపం వేరు. ద్వేషం అనేది అది వేరే. అది కావాలని వాళ్ళని ఏదో ద్వేషించి ఈర్ష్యతో అసూయతో ద్వేషించేది వేరే. కానీ ఇది ఒక ధార్మికమైన కోపం. ధర్మాగ్రహం అంటారు, ధర్మాగ్రహం మంచి పేరు అది. అది ఉంది నాకు మొదటి నుంచి అతని పట్ల నాకు. అందువల్ల అతను ఈ విధంగా ప్రవర్తించకూడదు, ఇంత అప్రజాస్వామ్య పద్ధతిలో అతను ఇంత అనైతికంగా ప్రవర్తించాడనే బాధ, దానికోసం నేను నిలబడ్డాను. అతను విమర్శిస్తూ ఉంటాను. అలాగే అతని జీవన విధానం కూడా సరిగ్గా లేదు. ఏ మనిషికి అతను ఆదర్శనీయుడు కాదు. అతని వల్ల వచ్చే సందేశం ఒక్కటి కూడా లేదు ఈ సమాజానికి. అతను సరే, వాళ్ళకు వాళ్ళు ఇచ్చుకుని ఈ విజనరీ పదం కూడా అమెరికాలో ఎవరినో వాడిన పదం అది. అతి ఇది వాడుకున్నారు వీళ్ళు. ప్రతిదీ కూడా వీళ్ళు కాపీ చేసుకోవడం అలవాటే కదా. అట్లాగే అదే వీళ్ళ మేనిఫెస్టోలు కాపీనే, అన్నీ కాపీ. వీళ్ళ సొంత తెలివితేటలు ఎవరికి లేవు ఈ పార్టీలు నాకు తెలుసు. మీరు మొన్న సిద్ధం 4వ సభ జరుగుతున్నప్పుడు చూసా డయాస్ పైన జగన్ గారు మీ దగ్గరికి వచ్చి మాట్లాడి ముందుకు వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి వచ్చి రెండమ్మ మిమ్మల్ని తీసుకెళ్ళి జ్యోతి ప్రజ్వలన చేయిస్తున్నాడు. సరే, నేను నాకు మీతో మాట్లాడే ఇంటమసీ ఉంది కాబట్టి చెప్తున్నా. జనరల్గా జ్యోతి ప్రజ్వలన అవి భర్త లేని వాళ్ళతో చేయించరు కదా, అక్కడ తీసుకెళ్ళరు అసలు. బట్ పార్టీకి చాలా ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్గా తీసుకుంటున్నారు దాన్ని. సో అక్కడికి మిమ్మల్ని రెండమ్మా చేయబట్టుకొని తీసుకెళ్ళి మీతో అక్కడ తీసుకెళ్ళడం ఎలా అనిపించింది? ఏంటి అంత బాండింగ్ జగన్మోహన్ రెడ్డి గారితో అంటే? అది మీరు మొన్న ఒక్కటే చూశారు. నేను మాకు తెలియదు, స్క్రీన్లో చూసింది. అదే, ఎప్పుడు కూడా అతని వెనక అతను ధర్నాలకు కూర్చున్నప్పుడు కానీ ముఖ్యమంత్రి అవ్వటానికి ముందు ప్రతి కార్యక్రమంలో ఆయన పక్కన నన్ను కూర్చోబెట్టుకున్నారు. గుర్తుంది, ప్రతి ఆయన బల్లెంత ఉంటుంది ఆ పక్కనే నేను కూర్చోవాలి. నేను కింద కూర్చున్నా కూడా పిలిచి పైన కూర్చోబెట్టుకుంటారు ఆయన. అంటే నిజంగా తల్లి స్థానం ఇచ్చారు నాకు ఆయన తల్లి తర్వాత. అంత గౌరవాన్ని ఇచ్చారు. నేను కూడా ఒక బిడ్డలాగానే భావిస్తాను. ఆ అబ్బాయి అంటే అంత ఇష్టం నాకు. నా కొడుకు ప్రసాద్ ఎంతో, నాకు జగన్మోహన్ రెడ్డి కూడా అంతే ఇష్టం నాకు. ఎందుకంటే నరసింహరావు గారు, నేను మానవత్వం ఉన్నదాన్ని, మానవీయత తెలుసు, దాటి విలువలు తెలుసు నాకు. నేను ఒక సంస్కారంగా పెరిగాను నా తల్లిదండ్రుల పెంపకంలో. నాకు కొన్ని సిద్ధాంతాలు, ఆశయాలు ఉన్నాయి. అలాగే ఎప్పుడూ డబ్బు మీద ఆశ లేదు. దీనికి చాలా దూరంగా ఉన్నాను నేను కరప్షన్కి. అందువల్ల ఇన్ని సిద్ధాంతాలు ఉండేటువంటి నేను ఆ మనుషుల్లో ఉన్న నైతికతను చాలా గౌరవిస్తాను. నేను
నేను జగన్మోహన్ రెడ్డి గారిలో చూసింది ఆ నైతికత, అతను కట్టుబడేటువంటి విధానం. ఆ కట్టు ఎన్టీఆర్లో చూశాను, మళ్ళీ అది మాట అంటే ఆయన వెనక్కు పోడు. మళ్ళీ అలా మాట కట్టుబడే విధానం మళ్ళీ జగన్మోహన్ రెడ్డిలో చూశాను. మొదటి రోజు నేను ఆ అబ్బాయిని కలిసినప్పుడు ఎంత అప్యాయంగా ప్రేమగా ఆదరించాడు, ఇప్పటికీ అదే ప్రేమ నా పట్ల చూపిస్తానే ఉన్నాడు, అదే గౌరవం. ఇక్కడేమో నేను ఇంత చేసి ఆ పార్టీలో పుట్టాను, తెలుగుదేశంలో నేను ఆ నాయకుడినే పెళ్లి చేసుకున్నాను, ఆ పార్టీ విజయం కోసం ఎంతో కష్టపడ్డాను, అంత బ్రహ్మాండమైన విజయాన్ని మీకు అందించాను, మీరు ఎవరన్నా వచ్చారా, నేను నా భర్తగా తిరిగాము, అంత సాధించి 258 సీట్లు మిత్రపక్షాలతో కలిసి అపోజిషన్ లేకుండా అంత అపూర్వమైన విజయాన్ని అందిస్తే నేను అధికారం కోసం వచ్చానా, నేను పార్టీకి ఏంటి దుష్టశక్తినా సైతాన్నా, నేనేం తప్పు చేశానని నరసింహరావు గారు, ఏ పదవి నేను తీసుకున్నానని ఇన్ని రకాలుగా అబద్ధాలు సృష్టించి నన్ను ఒక ఆయన పదవి లాగేయటానికి వాళ్ళకున్నటువంటి అధికార దాహం కోసం అంత మహానుభావుని పొట్టను పెట్టుకున్న దుర్మార్గులు మీరు. అలాంటి ఇక అట్లాంటి వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడినా కూడా అసహ్యమేస్తుంది నిజంగా కూడా. అట్లా ఇంత మంచి వ్యక్తిని ఎవరు గుర్తించారు? జగన్మోహన్ రెడ్డి గుర్తించారు, తల్లిలాగా ఆదరించారు, పార్టీలో చోటు ఇచ్చారు. ఆయన తర్వాత పోస్టు నాదే, ఇది చాలా మందికి తెలియదు. అవునా? జనరల్ సెక్రటరీ, దానికి ఉపాధ్యక్షులు లేవు. ఓహో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ నేను. సూపర్ సూపర్. ఎప్పుడో ఇచ్చారు, 2014 ఇచ్చారు, అది కంటిన్యూ చేస్తూనే ఉన్నారు ఆయన నా పదవి తొలగించలా. ఇంత గౌరవం ఇచ్చారు ఒక నాకనే కాదు, నాలాంటి మహిళలకు ఎంత మందికి ఆయన ఊరటంటే. ఈరోజు మహిళా సాధికారత అనేది మాటల్లో తప్ప ఎవరైనా ప్రాక్టికల్గా చేసి చూపించారా? ఎన్టీఆర్ గారు చేశారు నాకు తెలిసి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అంతకంటే ఎక్కువ చేస్తూ ఉన్నారు. ఈరోజు ప్రతిదీ మహిళలకే కదా, నీకు నామినేటెడ్ పోస్టుల్లో 50% వాళ్ళకి ఇస్తున్నారు, అధికారంలో వాళ్ళకి పంచారు, తర్వాత పదవుల్లో వాళ్ళకి అంటే ఎంపీ ఎమ్మెల్యే సీట్లలో కూడా ఇచ్చారు, 18 మంది 19 మంది మహిళలు పెంచారు. సరిపోలేదు, అసలు ప్రతి గుళ్ళో కూడా మహిళలే ఉన్నారు, మొత్తం స్థలాలన్నీ వాళ్ళకే, ఇళ్ల స్థలాలన్నీ ప్రస్తావనంతా ఎందుకు తెచ్చానంటే, అంటే చెప్తున్నా అలాంటి మానవీయత, స్త్రీల పట్ల గౌరవం. దేర్ ఈజ్ నో సివిలైజేషన్ కెన్ సర్వీవ్ ఇట్ సెల్ఫ్ ఇన్ బిలీవ్స్ ఉమెన్స్ ఎంపవర్మెంట్ అంటారు గాంధీ గారు. దానిలో గౌరవం లేని ఏ వ్యక్తి కూడా ఆ దేశాన్ని కానీ ఆ రాష్ట్రాన్ని కానీ ఉద్ధరించలేడు. దానికి చంద్రబాబు ఉదాహరణ. మహిళలను అగౌరవపరుస్తూ, మహిళల క్యారెక్టర్మే నిందలేస్తూ, అసభ్యమైన పోస్టులు అంటే వాళ్ళు ఒక బురదలో పొరలాడే పందుల్లాగా ఉన్నారు నా దృష్టిలో. వాళ్ళు ఐటీడీపీ వాళ్ళకి డబ్బులు ఇచ్చి పోషిస్తున్న వాళ్ళ కుక్కలు, వాళ్ళంత పందులే. ఎందుకంటే ఒక స్త్రీని నీచంగా ఎవడైతే మాట్లాడతాడో వాడు మనిషి కాదు, పశువు. ఎప్పుడైనా మా వైపు నుంచి మేము మాట్లాడామా? మా పార్టీలో ఎవరైనా మాట్లాడారా? వంశీ మాట్లాడాడని, మీరు వంశీ మీ తెలుగుదేశం పార్టీలో ఉన్నవాడే కదా, అప్పుడు అది కూడా ఎందుకు మాట్లాడాడు ఆ అబ్బాయి? అతని కుటుంబాన్ని నా ఎంత బీభత్సంగా అంటే పాపం, కూతుర్ను కూడా అనమాట, ఏ తండ్రి భరిస్తాడు, ఏ భర్త భరిస్తాడు? అప్పుడు అతను భరిస్తే ఒక్క మాట అన్నాడు, దానికి ఊరు వాడ రాజకీయం చేసుకుంది మీరే. అతను అన్నది ఒక్క మాట అయితే మొత్తం పంచుకుంటుంది, చేసింది వాళ్ళే చేసుకున్నారు.